హింతకి ఏముంటే మీ దాబాలో? అన్ని దొరుకుతాయి మేడం. సూప్, స్టార్టర్స్, రోటీస్, కర్రీస్, చైనీస్, ఇటాలియన్, బిర్యానీ అన్ని దొరుకుతాయి మేడం. చికెన్ సూప్ ఒకటి, చికెన్ 65 ఒకటి. ఓకే మేడం. ఇదిగోండి మేడం మీ సూప్. హా, ఇదే సూప్? ఇంత నీళ్ళ నీళ్ళగా ఉంది. నీళ్ళగుందా అంటే ఇంకొంచెం మరగబెడితే బొక్కలు తప్పితే ఉండవని. సరే సరేలే, చికెన్ 65 ఏది? తెస్తున్నా మేడం. ఇదిగోండి మేడం మీ 65. అన్నీ ఒకసారి తేవచ్చుగా. ఏ లావుకున్నామని వాకింగ్ చేస్తున్నావా ఏంటి? ఎటకారం మామూలుగా లేదుగా. ఇదేనా చికెన్ 65? అవును మేడం, చికెన్ 65. 65 పీసెస్ లేవేంటి? పిచ్చళ్ళ గురించి వింటమే కానీ లైవ్ లో ఇదే చూడు మేడం. చికెన్ 65 అంటే దాంట్లో 65 పీసెస్ ఉంటే అర్థం కాదు మేడం. ఈ డిష్ 1965 లో కనిపెట్టారు, అందుకనే దీన్ని చికెన్ 65 అంటారు. ఐ థింక్ వాటో వాట్. తెలుసులే, మీరు చీప్ డాబా కదా, మీకు తెలుసా లేదని టెస్ట్ చేశాను. మేడం బిల్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం బిల్ 800 అయితే 400 ఇచ్చారండి మేడం. కావాలని ఇచ్చాను. ఇదేమైనా క్లోజ్డ్ రెస్టారెంటా? పోని ఏసీ అన్న వేసారా? ఇలా ఆరు బయట కూర్చోబెట్టారు. ఏసీయా? పోన్ టేబుల్ లో కుర్చీలు అన్న వేసారా? ఇలా చీప్ మంచాలు మీద కూర్చోబెట్టారు. ఇది అసలు రెస్టారెంటేనా? నన్ను తలచి నవ్వుకున్న చిత్రమే అది చిత్రమే. సార్ ఏం చేస్తున్నారు సార్? మంచం బాగుందయ్యా, బొంత దుప్పటి కూడా ఇచ్చావనుకో, పక్కన టేబుల్ ఫ్యాన్ కూడా పెట్టానుకో, అలా పడుకుంటే స్వర్గం అంచెల దాకా అలా వెళ్ళినట్టు. సార్ సార్, మంచాలు వేసింది పడుకోడానికి కాదు సార్. మరి దేనికి? తినటానికి సార్. మంచం మీద తినడం ఏంటయ్యా? అంటే ఏమీ లేదు సార్, మనం పల్లెటూరులో ఆరు బయట మంచం వేసుకుని ప్రశాంతంగా తింటాం కదా సార్, ఆ పల్లెటూరులో ఫీల్ రావటం కోసం ఇక్కడ మంచాలు సెటప్ చేసాం అన్నమాట. ఓహో, అవునా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఆర్డర్ చెప్పండి సార్. చికెన్ పులావ్ ఉందా? ఉంది సార్. ఆర్డర్ పట్టుకొచ్చా. ఇగో మసాలా తక్కువే, ముక్కలు ఎక్కువే, టైంకి తీసుకురా. కొంచెం లేట్ అయింది అనుకో, మంచం ఉంది కదా, పడుకుని పోతాను. తెచ్చేస్తా సార్. A few minutes later. ఎలా ఉంది సార్? బాగుందయ్యా. థ్యాంక్ యూ సార్. బిల్ సార్? చికెన్ పులావ్ దాత సుఖీబావా. ఇదే అన్నదాన సత్రమా సార్? సుఖీబావ అంటున్నారు, బిల్లు పే చేయాలి సార్. అలా కాదు బెదరు, ఇప్పుడు స్టార్టింగ్ లో ఈ మంచం కోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చావు, మరి దేనికి? ఏమీ లేదు సార్, మనం ఇంట్లో తిన్న ఫీల్ ఉండటం కోసం ఈ ఏర్పాటు చేసాం అన్నమాట. మరి తిన్నాక కూడా అదే ఫీల్ ఉండాలి కదా? ఉండాలి కదా సార్. మరి ఇంట్లో తినడానికి ఎవరైనా బిల్ కడతారేటయ్యా?